వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మన హలో లేడీస్లో సత్యసాయి నిగమగమంలో జరుగుతున్న ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో చూసేసేద్దాం. మరో స్టాల్లోకి వచ్చేసామండి. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అన్నీ మనకి అసోం సిల్క్ శారీస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఒక హ్యాండ్ పెయింటింగ్తో ఉన్న శారీ కనిపిస్తుందండి. మరి దీన్ని డిజైన్ ఓపెన్ చేసి చూడాలి అంటే కనుక ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఆల్రెడీ చెప్పాను, అసోం సిల్క్ శారీ అని చెప్పేసి. మనకి బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. అండ్ కాళ్ళ దగ్గర వచ్చే బార్డర్స్ని కనుక మనం చూస్తూ ఉంటే హెవీగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటింగేనండి. సో ఒక విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ లుక్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వెనకాలంతా కూడా మనకి ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం పళ్ళు పాట్ చూస్తే కనుక పళ్ళు పాట్ ఎలా ఉంది అంటే పళ్ళులో ఏంటంటే మనకి మరిన్ని కలర్స్ ఎక్కువ యూస్ చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. దీనిలో ఏంటంటే మనకి క్లౌడ్స్ కూడా వచ్చినాయి. వెనకాల ట్రీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే జనరల్గా గ్రీన్ కలర్లో ఉంటాయి, అలా కాకుండా దీనిలో ఏంటంటే టోటల్గా కాంట్రాస్ట్గా ఒక రెడ్ కలర్ తోటి బుషీగా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ముందర కనుక చూస్తూ ఉంటే మనకి ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది, అందులోనే మనకి బోట్స్ డిజైన్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ దొరికే మనకి శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అవే కాకుండా ఇప్పుడు బ్రాసో నెట్స్లో కూడా మనకి కొంచెం కొత్త కొత్త మోడల్ శారీస్ కనిపిస్తున్నాయి. వాటిలో డిజైన్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి సింగిల్ షేడెడ్ కలర్ అండి. మరి ఎక్కువ షేడ్స్ అనేవి కనిపించవు అనమాట, సింగిల్ షేడెడ్ కలరే ఇది. శారీ అంతా కూడా మనకు ఒకటే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాటలో వచ్చేసేసి బూటీస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఇవ్వడం జరిగిందనమాట. యెల్లో కలర్ని కాంట్రాస్ట్గా తీసుకున్నారు. దీనిలో మనకి ఏంటంటే అక్కడక్కడ బ్రాసో నెట్ అన్నాం కాబట్టి అక్కడక్కడ మనకి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి పళ్ళుపాట అంతా గ్రీన్ అండ్ యెల్లో ఫ్లవర్స్ తోటి మోటివ్స్ తోటి కనిపిస్తూ ఉంటుంది. మరి లోపలికి శారీ లోపలికి వెళ్తే కనుక బార్డర్స్ లాగా డివైడ్ చేశారండి. ఈ బార్డర్స్ని వచ్చేసి ఒక పక్కన బార్డర్ అంతా కూడా హెవీగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మరో పక్కన కనుక చూస్తూ ఉంటే బార్డర్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇదే కలర్ యూస్ చేశారు. థ్రూఅవుట్గా శారీ అంతా కూడా ఈ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఈ విధంగా కూడా మనం బ్రాసో నెటెడ్లో శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. మరో డిజైన్ శారీస్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇది కూడా లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పళ్ళు పాటని చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ తోటి బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసింది. అక్కడక్కడే మనకి ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చారు ఆల్టర్నేట్గా అనమాట. అంటే చెక్స్ మనకి బ్లాక్ కలర్ అలాగే మరూన్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా క్యారీ అవుతూ ఉంటుంది. మరి థ్రూఅవుట్ శారీ అంతా మనం చూడాలి అనుకుంటే శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. దీనిలో వచ్చేసి చెక్స్ వచ్చి మనకి గోల్డ్ కలర్ చెక్స్ అలాగే కొంచెం డార్క్ క్రీమ్ కలర్ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఈ కాళ్ళ దగ్గరికి కుచ్చుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే ఈ బ్లాక్ కలర్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుందండి. పైనకి వచ్చే బార్డర్ అంతా కూడా చాలా సింపుల్గా షేడ్స్ వచ్చేసి మరి ఎక్కువగా ఇవ్వకుండా ఒక మస్టర్డ్ లైన్ ఇచ్చారు, ఒక మరూన్ లైన్ ఇచ్చేసి చాలా సింపుల్గా తీగలు లతలు లాంటివి ఇచ్చేసారు అనమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. బ్రాసో నెట్లోని వెరైటీస్ చూస్తున్నారు కదండి. ఇక్కడ ఏంటంటే మనకి షిఫాన్ శారీస్ కూడా దొరుకుతాయన్నమాట. షిఫాన్ శారీస్లోని ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మనకి వెనకాల హ్యాంగ్ చేసిన శారీస్ని కూడా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. అలాగే అసోం సిల్క్లోనే కొత్త కొత్త మోడల్స్ చూడాలి అనుకుంటే మిగతా చూడాలి శారీస్ అంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్కి కొంచెం లావెండర్ షేడ్ కాంబినేషన్గా ఇచ్చారనమాట. అక్కడక్కడ మనం చూస్తుంటే గ్రీన్ కలర్లో కూడా ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకొచ్చండి. దీనిలో కూడా ఏంటంటే కొంచెం అబ్స్ట్రాక్ట్ థీమ్స్ని అలాంటి వాటిని తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. మరి ఇక్కడ ఉన్న శారీస్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ గురించి చెప్పుకోవాలి అనుకుంటే దీని గురించి చెప్పుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బేస్గా వచ్చేసి దాని మీదనే మస్టర్డ్ తోటి మనకి అనిగ్బెన్గా ఇలా లైన్స్ లాగా వేవీగా ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. కిందంతా చూస్తూ ఉంటే కూడా ఒక ట్రెడిషనల్ హట్స్కి ఏ విధమైతే డిజైన్ ఉంటుందో ఆ విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఈ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇవాళ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ కూడా మీకు బాగా నచ్చినట్టుంది కదా. మరి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 22 డిసెంబర్ దాకా ఉంటుందండి. మరి కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే కనుక సత్యసాయి నిగమానికి పిచ్చేసేయండి. ఇదండి ఇవాళ మన హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.